మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. రఘురామకృష్ణంరాజుకు సీటు కేటాయిస్తారా లేదా, కేటాయిస్తే ఏ నియోజకవర్గం? నర్సాపురం ఎంపీ స్థానం పైన ఇప్పటికే వచ్చినటువంటి అనేక రకాల ఊహాగానాలకు ఈ రోజుతో బ్రేక్ పడేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. RRR టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక హామీ ఇచ్చారు. అయితే బీజేపీ నుంచి పార్లమెంటు స్థానాన్ని, నర్సాపురం స్థానాన్ని ఇవ్వడానికి బీజేపీ అంగీకరించలేదు. తద్వారా టీడీపీ నుంచి అసెంబ్లీ స్థానం నుంచి చంద్రబాబు RRRని అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ అచీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్కి ఈ రోజుతో ఏమైనా ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందా సార్? టీడీపీలో చేరేటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. పార్లమెంట్ స్థానం ఓకే కావట్లేదు కాబట్టి ఉండి నుంచి అసెంబ్లీకి ఖరారు చేస్తారు, అభ్యర్థిని మార్చి తన పేరుని ప్రకటిస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. జోరు ఏమంటారు? ఇది టు బి కంటిన్యూడ్ ఎపిసోడ్ లా కనిపిస్తుంది నాకు. అయితే రఘురామకృష్ణంరాజు ఒక క్లారిటీ తీసుకున్నారు, ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి కొట్లాడితే తప్పితే ఫైనల్గా సొల్యూషన్ వచ్చేలాగా లేదు అని ఆలోచిస్తున్నారు కాబట్టి బహుశా తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి దానికి లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ని బట్టి చూస్తే అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అలానే జనసేన పార్టీ వైపు నుంచి చూసినా కానీ నర్సాపురం లోక్సభ స్థానం విషయంలో మాత్రం ఒక రప్చర్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ఇప్పటికే టికెట్ అనౌన్స్ చేసేసారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి టికెట్ అనౌన్స్ చేశారు. ఆయన కొత్త క్యాండిడేట్ కాదు, గతంలో చాలా కాలంగా అక్కడ బీజేపీ వర్కర్ కింద, ఆయన పార్టీ వర్కర్ కింద ఆయన పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. 2019 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేస్తే 11,000 ఓట్లు వచ్చినాయి, ఎందుకంటే అప్పుడు విడివిడిగా పోటీ జరిగింది. అదే నియోజకవర్గంలో 2014 జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ కేటాయించారు, గోగరాజు గంగరాజు ఏకంగా గెలిచాడు ఆయన. సో అంటే కూటమి ఉంటే గెలుపు సాధ్యం అనేటువంటి సంకేతాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మళ్ళీ 2019 అదే బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. ఆయన 12,000 ఓట్లు సంపాదించారు. ఈయన 12,000 ఓట్లు సంపాదిస్తే, శ్రీనివాస వర్మ 12,000 ఓట్లు సంపాదిస్తే ఆయన దాదాపు 11,000 ఓట్లు, 12,000 ఓట్లు ఆయనకంటే ఇంకొక 4 ఓట్లు తక్కువే సంపాదించారు. సో అంటే ఇండివిజువల్ ఇమేజ్ పరంగా చూస్తే కనుక శ్రీనివాస వర్మకి అక్కడ పర్వాలేదు అనిపించే ఇమేజ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ కార్యకర్తల్లో ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది మళ్ళీ ఆలోచించాల్సినటువంటి అంశం అవుద్ది. సో ఇక రఘురామకృష్ణరాజు దగ్గరకు వస్తే ఏంటంటే, గత 5 ఆయన కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం దగ్గరగా ఉన్నాడు. ఏదో రకంగా మీడియాలో కనిపిస్తూనో, ఆయన చేస్తున్నటువంటి కొన్ని వీడియోల ద్వారానో, ఆయన మీద జరిగినటువంటి దాడులు వలన, ఆయన మీద పెట్టినటువంటి కేసులు వలన, ఆయన పెట్టినటువంటి కేసులు వలన, ఆయన జగన్మోహన్ రెడ్డి మీద సుప్రీంకోర్టులో నడిపిస్తున్నటువంటి కేసులు వలన, మొత్తానికి ఏదో రకంగా పబ్లిక్ టాక్లో అయితే రఘురామకృష్ణరాజు ఉన్నారు. సొంత నియోజకవర్గంలో కూడా సామాజిక వర్గ ఈక్వేషన్స్ పరంగా కూడా అక్కడ ఆ పాపులారిటీ కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్లస్ రఘురామకృష్ణరాజు గారు 1-10 ఈ సీటు నాదే, ఈ సీటు నాదే అని ప్రచారం చేసుకోవడం వలన కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఆ సీటుని క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించాల. మనం ఒకసారి హిస్టరీ చూస్తే కనుక last 30 years ఏ పార్టీ ఉన్నా కానీ క్షత్రియ సామాజిక వర్గానికి ఆ సీటు వచ్చింది. కృష్ణరాజు గారు కానీ, సినిమా యాక్టర్ కృష్ణరాజు గారు కానీ, అలానే ఇప్పుడు గోకరాజు గంగరాజు గారు కానీ, కనుమూరి బాపిరాజు గారు కానీ, మొత్తం అందరూ కూడా అదే దీనిలో టికెట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే చాలా తక్కువ సందర్భాల్లో, ఒక 2009 ఎలక్షన్స్ అప్పుడు కూడా టీడీపీ కాపు సామాజిక వర్గానికి టికెట్ కేటాయించింది, మళ్ళీ ప్రజారాజ్యం కాపు సామాజిక వర్గానికి టికెట్ కేటాయించింది, ఆ ఓట్ల చీలిక కూడా మళ్ళీ రఘురామ అప్పుడు ఉన్నటువంటి కనుమూరి బాబిరాజు గారికి కలిసి వచ్చింది. సో ఇట్లాగా ఎప్పటికప్పుడు ఒకే ఒకసారి బహుశా అక్కడి నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంపీగా ఒకే ఒకసారి గెలుపొందినట్టు ఉన్నాడు కాపు సామాజిక వర్గం, మిగతా అంతా కూడా క్షత్రియ సామాజిక వర్గం డామినేషనే నడుస్తుంది. సో దీన్ని ఈసారి ఎలా అయినా బ్రేక్ చేయాలని బహుశా వైసీపీ అధినేత ఆలోచించినట్టున్నా, అందుకే ఆయన బీసీ వర్గాలకు టికెట్ కేటాయించారు. ఈసారి పోటీ చేస్తున్నటువంటి గూడూరు ఉమాబాల బీసీ సామాజిక వర్గం, మహిళ, పైగా పార్టీకి సంబంధించినందుకు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలిగా కూడా ఆమె జనంలోకి వెళ్ళినటువంటి అనుభవం ఉంది. సో ఏం లేదు, ఇంకా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఆమె వెళ్తారు అంతవరకే. సో అక్కడ వరకు క్లారిటీ చూస్తే కనుక ఇప్పుడు బీసీ వర్సెస్ క్షత్రియ అనేటువంటి ఈక్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసి పెట్టారు.
ఆ క్షత్రియ సామాజిక వర్గంలో కూడా బలమైనటువంటి వ్యక్తిగా లేదా బలమైనటువంటి ప్రతీకార దాడి చేస్తున్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి రఘురామకృష్ణరాజు గారిని పక్కకి జరపడం అనేది ఒక రకంగా వైఫల్యం కింద చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ స్పేస్ని శ్రీనివాస వర్మ భర్తీ చేయగలరా లేదా అనేది లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ టాక్, పబ్లిక్ పల్స్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. అందుకని సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలానే పక్కనే ఉన్నటువంటి ఏలూరు లోక్సభ స్థానం విషయంలో కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలత వస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది. ఏ విధంగా అంటే ఇప్పుడు కూటమిలో భాగంగా అది బీసీలకు టికెట్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఒత్తిడి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తెలుగుదేశం పైన రుద్దారు. అదే క్రమంలో ఆయన మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఏలూరు పార్లమెంటు స్థానానికి బరిలో నిలిపారు. వాస్తవానికి అక్కడ కారుమూరు నాగేశ్వరరావు గారి కొడుకు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయనకి గెలుపు అవకాశాలు కొంత తక్కువ అనేటువంటి అభిప్రాయంతోనే ఆ టికెట్ తీసుకున్నారు. ఎందుకంటే కోటగిరి శ్రీధర్ అక్కడ సిట్టింగ్ ఎంపీ, ఆయన ఏమీ చేయలేదు అనేటువంటి వ్యతిరేకత ఉంది, పార్టీ పరంగా వచ్చినటువంటి వ్యతిరేకత ఉంది. వీటన్నింటినీ సరిదిద్దుకోవాలంటే బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వెలమ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి బీసీ అభ్యర్థికి ఆయన టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం కూడా బీసీ అభ్యర్థిని తీసుకొచ్చింది, కానీ ఎక్కడి నుంచి? రాయలసీమ నుంచి ఇంపోర్ట్ చేసింది. సో నాన్ లోకల్ ఆల్రెడీ వైసీపీ ఇచ్చిన క్యాండిడేటే నాన్ లోకల్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆయన ఎక్కడ బహుశా తణుకు నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఏలూరుకి వచ్చారు. సో ఆ నాన్ లోకల్ అంతకంటే ఎక్స్ట్రీమ్ నాన్ లోకల్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఎవరిని? మహేష్ యాదవ్ని. ఎక్కడి నుంచి? కడప నుంచి తీసుకొచ్చింది. ఆయన యనమల రామకృష్ణుడు గారికి అల్లుడు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ ఆయన ఏలూరు వాళ్ళకి అయితే అల్లుడు కాదు కదా, ఏలూరు లోకల్ ప్రజలకైతే అల్లుడు కాదు కదా. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు, ఏలూరు కానీ ఈ నరసాపురం కానీ, టీడీపీ బీజేపీ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ రెండు స్థానాలను ఒక చర్చ వచ్చింది. కానీ ఎందుకు అది పులిష్టా పడిపోయిందంట? అది 100% జరగాల్సినటువంటి పరిణామం. అది జరగకపోతే కనుక ఈ రెండు సీట్లు తెలుగుదేశం అంటే కూటమి ఓడిపోయినట్టే లెక్క. ఈ రెండు సీట్ల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్ల పైన కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశం. ఎందుకంటే అక్కడ నాన్ లోకల్ అనేటువంటి ఫ్యాక్టర్తో తెలుగుదేశం అభ్యర్థిని తిరస్కరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండవు. సో అదే ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా చోట్ల వైసీపీకి అంత ఎంతో ఎడ్జ్ తక్కువ ఉంది అనుకున్న చోట్ల కూడా వైసీపీ గెయిన్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఏర్పడుతుంది. అలానే నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలో కూడా రఘురామకృష్ణరాజు అయితే ఒక పెద్ద మనిషి తరహాలో కొంతమంది అసంతృప్తి, ఉదాహరణకి ఇప్పుడు ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారన్నారు. అదే ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ మంతిన రామరాజు రఘురామకృష్ణరాజు గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది, ఆయన పక్కన పెట్టించి ఈయనకి టికెట్ ఇస్తే, ఒకవేళ ఈయన కనుక నామినేషన్ వేస్తే రఘురామకృష్ణరాజు, ఇప్పుడు ఎవరైతే రెబల్గా కలవపూడి శివ గతంలో నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేశాడు 2019 ఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా వీళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. సో రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే కలవపూడి శివ కూడా వెనక తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ క్యాండిడేట్గా కనుక బరిలో దిగితే వీళ్ళందరినీ సర్దుబాటు చేసుకునేటువంటి కెపాసిటీ ఆయనకు ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకునే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చాలామంది టీడీపీ నుంచి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఏలూరులో జరిగినటువంటి తప్పిదం ఏంటంటే, ఏలూరులో ఒకవేళ తపన చౌదరి చాలా కాలంగా బీజేపీ తరఫున చాలా వర్క్ చేశారు అక్కడ అనేటువంటి అభిప్రాయం, ఆయనకే ఆ సీట్ ఇస్తారనేటువంటి ఉంది. తపన చౌదరి టికెట్ తప్పించడం వలన వైసీపీ నెత్తిని పాల్పోసినట్టు అయింది అక్కడ. సో ఆ పైగా నాన్ లోకల్ని ఎక్కడో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి పెట్టడం, ఈ మార్పులు చేర్పులు చేయకపోతే కనుక పశ్చిమ గోదావరి జిల్లా పూర్తిగా వాషౌట్ అయ్యేటువంటి ప్రమాదం. ఒకవేళ ఉండి స్థానానికి త్రిబులార్ అభ్యర్థిత్వం ఖరారైతే, ఉండితో పాటుగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలకి కొంత పట్టు వచ్చినట్టు ఉండదా? రఘురామరావు అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడం వేరు, లోక్సభ స్థానంలో అంటే ఇక్కడ సుజన చౌదరి మానిటరింగ్ చేస్తున్నట్టే విజయవాడ వెస్ట్లో పక్క స్థానాలకు. సో ఇక్కడ కూడా ఉండి నుంచి మిగతా అన్ని స్థానాలకు మానిటరింగ్ చేసేటువంటి సుజన చౌదరి వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే, అక్కడ ఎంపీ క్యాండిడేట్ వర్సెస్ సుజనా చౌదరి అవుతుంది. అవును, అక్కడ కేసీనేని నాని ఆల్రెడీ ఆయన ఒక బలమైన ఆ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా తనకు తాను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని, మా తమ్ముడే ఉంది పిల్లాడు నేను గెలుస్తాను అనేటువంటి హోంకారాన్ని కేసీనేని నాని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు పిల్లాడు అనుకున్నటువంటి వాళ్ళ తమ్ముడికి అండగా ఒక పెద్దాడు వచ్చాడు అనేటువంటి అభిప్రాయం ఉంది అక్కడ. సో అక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే, ఒకే సామాజిక వర్గం ప్లస్ ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయినప్పటికీ కూడా ఆ కేంద్ర మంత్రిగా గతంలో తెలుగుదేశం పార్టీలో చక్రం దీపినటువంటి వ్యక్తిగా ఈ పరిచయాలు, ఈ సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా కేసీనేని చిన్ని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చిన్ని ఒంటరివాడు అంటే మిగతా వాళ్ళు ఎంతమంది సమర్థించినా కానీ, గద్దె రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు అండగా నిలిచినా కానీ వాళ్ళ స్థాయి సరిపోలేదు.
సుజినా చౌదరి ఎంటర్ అయిన తర్వాత కేసినేని నాని కూడా భయపడేటువంటి వాతావరణం అక్కడ వచ్చింది. అందుకని అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఒకవేళ వెస్ట్ సీట్లో జనసేన పార్టీకి కనుక ఇచ్చి ఉంటే కనుక ఆ ప్రభావం వెస్ట్ సీటుకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు మొత్తం లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలపైన ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. సేమ్ అదే మ్యాజిక్ రఘురామకృష్ణరాజుని కనుక నరసాపురం ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే 7 నియోజకవర్గాలపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం. కేవలం ఉండి నియోజకవర్గానికి పరిమితం చేస్తే కనుక ఆయన స్థాయి అక్కడికే పరిమితం అవుతుంది. ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రెబల్ క్యాండిడేట్గా ఉన్న కలువపూడి శివను కలుపుకొని వెళ్ళడం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మిగతా నియోజకవర్గాల్లో జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. అలాగే తపన చౌదరికి ఉన్నటువంటి ఇమేజ్ కారణంగా అక్కడ ఏలూరు లోక్సభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫెయిల్ అయ్యారనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత ప్రధానమైన ప్రత్యామ్నాయంగా తపన చౌదరిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు అలాంటి వ్యక్తికి మీరు సీటు నిరాకరించడం, ఇంకొక వ్యక్తిని మరీ ఎక్స్ట్రీమ్ నాన్ లోకల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల ఎవరైతే నిన్నటి వరకు నాన్ లోకల్ అనుకున్నారో అతనే మెరుగైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. అంటే వైసీపీకి అక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏంటి మిగతా నియోజకవర్గం, అది ఎంపీ క్యాండిడేట్కి సంబంధించి కాబట్టి మిగతా నియోజకవర్గాల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకనే సీటు బదలాయింపు అనేది ఒక బెస్ట్ ఆప్షన్. రెండు పార్టీల మధ్య కూడా నరసాపురం సీటును తెలుగుదేశం ఒకవేళ రఘురామకృష్ణరాజుకి ఆ సీటు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేకపోతే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు అడ్డుకుంటున్నాయనేటువంటి అభిప్రాయం కనుక ఉంటే ఆ సీటు టీడీపీ కేటాయిస్తే తపనా చౌదరి అంటే బీజేపీ క్యాండిడేట్ ఏలూరులో పక్కాగా గెలిచే అవకాశం ఉంటుంది. అలానే పశ్చిమ గోదావరి అంటే నరసాపురం సీటు రఘురామరాజు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కనుక వదులుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే ఈ రెండు పార్లమెంటు సీట్ల పరిధిలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంది ఒక నియోజకవర్గం అటు ఇటుగా చూస్తే, ఎందుకంటే కైకలూరుని తీసుకొచ్చి ఇటు కలిపారు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఈక్వేషన్స్ పక్కన పెడితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వీప్ చేస్తాం అనేటువంటి మాట కూటమి మొదటి నుంచి చెప్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా అదే చేస్తూ ఉంది. ఈ ఈక్వేషన్ జరగకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను పూర్తిగా కూటమి వదులుకున్నట్టుగానే మనం భావించాలి. అందుకనే రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని లోక్సభ పరిధిలోనే ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మొండిగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించినా కానీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించుకోవాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని ప్రతిదానికి బూచిగా చూపిస్తున్నారు. ఏమని, చంద్రబాబు నాయుడే ఇక్కడ 145 సీట్లలో పోటీ చేస్తున్నారు కాబట్టి బాధ్యత ఆయనదే అన్నింటిలో, మరి ఇక్కడ ఓడిపోతారు బాబు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు వినాలి కదా మీరు ఆ మాట. సో వినిపించుకునేటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు జరగకపోతే కనుక కూటమికి పెద్ద లాస్. ఓకే, సో ఈ రోజుతో ఒక కంక్లూజన్ వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఉండి ప్రకటిస్తున్న అంటున్నారు, అఫీషియల్గా జాయిన్ అవుతున్నారు టీడీపీలో రఘురామ అంటున్నారు. ఇన్ కేస్ జాయిన్ అయిన తర్వాత కూడా ఉండి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే ఇంకా నరసాపురానికి సంబంధించినటువంటి డోర్లు తెరిచే ఉన్నాయి అనే సంకేతం ఇచ్చినట్టేనా? ఉండి అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా ప్రకటించరు, ఇంకా సమయం ఉంది కాబట్టి. అవసరమైతే ఇంకో 2-3 రోజులు సమయం తీసుకుంటారు. ఇప్పటికున్నటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే బీజేపీ 5వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలి. అభ్యర్థుల ప్రకటనలు పూర్తయిన తర్వాత కూడా ఒకరోజు 2 రోజుల్లో నియోజకవర్గాలకు వెళతామని చెప్పినటువంటి బీజేపీ అభ్యర్థులు మినహాయిస్తే సుజినా చౌదరి లాంటి వాళ్ళు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారు క్యాంపెయిన్. ఆల్రెడీ ఆయన ఎవరెవరితో సెట్ చేసుకోవాలో, ఇష్యూస్ అన్ని సెట్ చేసుకోవాలి, క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. సో అట్లా అభ్యర్థులు ముందుగా చొరవ తీసుకుని ముందుకు వెళ్తే తప్పితే అక్కడ అవకాశాలు లేదు. అధినాయకత్వం ప్రచారంలోకి దిగడానికి ఒక 2 రోజులు సమయం తీసుకుంటుంది అనుకుంటే కూడా నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలో మార్పులు చేర్పుల విషయంలో ఆ సమయాన్ని వెచ్చించి ఈ నిర్ణయాలను కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఉండి అసెంబ్లీకి చివరి నిమిషంలో అయినా కానీ ప్రకటించడానికి రఘురామకృష్ణరాజుకి అనుకూల వాతావరణమే ఉంటుంది. కాబట్టి అంత తొందరపడి ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారని అయితే నేను అనుకోవడం లేదు. సీట్ల బదలాయింపు జరిగితేనే కూటమికి ఒక రకంగా కూటమి చేస్తున్నటువంటి పోరాటానికి విలువ చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక నష్టమే ఎక్కువ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో మొత్తానికి అది ట్రిపుల్ ఆర్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇంకా క్వశ్చన్ మార్గానే మిగిలింది. ఉండి నుంచి ప్రకటిస్తారనేటువంటి ఒక చర్చ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఏమైనా రాకపోవచ్చు, ఇంకొంత సమయం తర్వాత దీనికి ఒక కంక్లూజన్ రావచ్చు అనేటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.